నమస్కారం. ఈ న్యూస్కి స్వాగతం. మేడ్చల్ జిల్లా బోడుపల్లి ఫీజాదికూడ మున్సిపాలిటీలో దాదాపు 280 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కేటీఆర్, మంత్రి మల్లారెడ్డి, బోడుపల్లి మేయర్ సామల బుచ్చిరెడ్డి, ఫీజాదికూడ చెక్క వెంకటరెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏ ఒక్కరికి న్యాయం జరగలేదని, అందరినీ విస్మరించారని ఆయన అన్నారు. కేంద్రం 60 పైసా ఆర్థిక సహాయం కూడా తెలంగాణకు చేయడం లేదని ఆయన ఆరోపించారు. గత వర్షాకాలంలో బోడుపల్లి ఫీజాదికూడ మున్సిపాలిటీలు వరదంపు గురయ్యాయి. రానున్న రోజుల్లో అలా జరగకుండా దాదాపు 110 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నామని ఆయన తెలిపారు. శివారు ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి నల్లా కనెక్షన్ ఇస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ప్రజల ఆశీర్వాదం ఉన్నన్ని రోజులు తెలంగాణ ప్రభుత్వాన్ని ఎవరూ ఏమీ చేయలేమన్నారు. 70 సంవత్సరాలు చేయలేని అభివృద్ధి 7 సంవత్సరాల్లో చేసి చూపించామని ఆయన తెలిపారు. తప్పకుండా ఇచ్చుకుంటాం. మీ సంగతి ఏంది? మరి కేంద్రంలో 15 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, వాటిని నింపే చాత కాదు. కానీ ఇక్కడ మాత్రం పిల్లల్ని రెచ్చగొట్టి, రోడ్డు మీద గుంజి, లేనిపోని పంచాయతీ పెట్టి, వాళ్లతో ఒక తగాదా వాతావరణం సృష్టించి, ఘర్షణ సృష్టించి, ఆ ఘర్షణలో సలిమంటలు కాచుకొని రాజకీయంగా 4 ఓట్లు లాభం పొందాలనే ఒక చిల్లర ప్రయత్నం. దయచేసి అందుకే నేను మిమ్మల్ని కోరేది, ఇట్లాంటి ప్రగతిశీల రాష్ట్రంలో, ప్రగతి కాముక రాష్ట్రంలో పేదల అభ్యున్నతిని, మధ్యతరగతి ప్రజల యొక్క సంక్షేమాన్ని కాంక్షించే రాష్ట్రంలో ఇట్లాంటి ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఇంత చక్కటి నగరం ఏదైతే ఈరోజు మనం నిర్మించుకున్నాము, హైదరాబాద్ మహానగర రూపంలో భారతదేశంలోని అన్ని నగరాల కంటే అద్భుతంగా నిర్మాణం చేసుకున్నాము. ఈ నగరాన్ని, ఈ రాష్ట్రాన్ని, ఇక్కడి ప్రజల మధ్యలో వైషమ్యాలు లేని వాతావరణాన్ని, ఫీజాదికూడలో ఎట్లయితే మీరు చక్కగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ కలిసికట్టుగా మరణించిన తర్వాత అంతిమ సంస్కారాలు చేసుకునే ఒక కార్యక్రమాన్ని సంస్కారవంతంగా చేసుకుంటున్నారో, ఇక మనం మరణించిన తర్వాత కూడా సంస్కారవంతంగా ఒక దగ్గర ఉండాలని మనం కోరుకుంటున్నాం. వాళ్ళేమో బతుకుండా కూడా మనం కలిసి ఉండొద్దని వాళ్ళు కోరుకుంటున్నారు. వాళ్ళకు మనకు అది తేడా. దయచేసి అందుకే ఇట్లాంటి రాజకీయాల్ని, ఇట్లాంటి వివక్షతో కూడిన వ్యవహారాన్ని తప్పకుండా మీరు అందరు కూడా కనిపెట్టండి, ఆలోచించండి, యుక్తితో మనం ముందుకు పోదాం. ఇప్పుడు ఏ ఎలక్షన్ లేదు, ఉద్యోగం మూసీ ప్రక్షాళనకు నిధులు లేవు, మెట్రో విస్తరణకు నిధులు లేవు. మనం 30-40 ఉత్తరాలు రాస్తే ఒక్కదానికి కూడా జవాబు దిక్కు లేదు, ఒక్క పైసా ఇయ్యలేదు. ఇది ఏ రకమైన ప్రభుత్వం నాకు అర్థం కాదు. ఇంత దారుణంగా, ఇంత దరిద్రంగా మన పట్ల వివక్ష చూపుతూ, తెలంగాణ ఏదో శత్రుదేశం అన్నట్టు, తెలంగాణ ఏదో భారతదేశంలో అంతర్భాగం కాదన్నట్టు, ఈ రాష్ట్రానికి ఇంకెవరో ప్రధానమంత్రి ఉన్నట్టు, ఆయన కాదన్నట్టు ఈ రకమైన శీతకన్ను వేయడం ఎంతవరకు సమంజసమో దయచేసి మనందరం కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మనం భారతదేశానికి ఈరోజు అన్నం పెడుతున్నాం. నేను చెప్పడంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తున్నది, మన పైసలు, తెలంగాణ ప్రజల పైసలు, మీరు పన్నుల రూపంలో కట్టే పైసలు, మనం పన్నుల రూపంలో కడుతున్న పైసలు ఇవాళ బీహార్కు, ఉత్తరప్రదేశ్కు, ఇంకెక్కడో వెనుకబడ్డ రాష్ట్రాలకు, అక్కడ జాతి నిర్మాణం, దైనందిన జీవితంలో ఒక మధ్యతరగతి మనిషి కానీ లేదా ఒక కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి కానీ చిన్న భిన్నమైంది. అదే మాదిరిగా గవర్నమెంట్లకు కూడా ఆదాయం పడిపోయింది. గంజాయిని పూర్తి స్థాయిలో నియంత్రించి గంజాయి రహిత కమిషనరేట్గా రామగుండాన్ని తీర్చిదిద్దుతామని పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. వసంతనగర్ పోలీస్ స్టేషన్లో గంజాయి నియంత్రణ కోసం ముద్రించిన గోడపత్రికను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ, మత్తు పదార్థాల వాడకం వల్ల యువత బంగారు భవిష్యత్తు బుగ్గిపాలవుతుందని, వీటి నియంత్రణ కోసం కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 2 జిల్లాల్లో ప్రజాప్రతినిధులకు, యువకులకు, విద్యార్థులకు గంజాయి వాడకం వల్ల జరిగే నష్టాలతో పాటు నియంత్రణకు తీసుకోవలసిన జాగ్రత్తలపై త్వరలోనే అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ రవీందర్, ఏసీపీ సారంగపాణి, సీఐలు ప్రదీప్ కుమార్, ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐలు మహేందర్, రాజేష్తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
సార్ అడ్డమ్మ సార్ అడ్డమ్మ సార్ ఏమైనా జరుగుమన్న ఒకసారి వస్తామన్న చూద్దాం ఒక ముఖాన్ని మాట ఒకసారి ముఖాన్ని మాట ఓకే సార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ రచనలను కేసీఆర్ తప్పుపట్టి కొత్త రాజ్యాంగం కావాలని విజ్ఞప్తి చేయడం సిగ్గుచేటన్నారు. గతంలో తెలంగాణ రావడంలో భారత రాజ్యాంగం ఎంతో ఉపయోగపడిందన్న కేసీఆర్ నేడు భారత రాజ్యాంగాన్ని కించపరచడం అత్యంత బాధాకరమని తెలిపారు. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు 140 కోట్ల ప్రజలను కించపరిచే విధంగా ఉన్నాయన్నారు. ఈరోజు రాజ్యాంగాన్ని మార్చాలి అనుకుంటున్న కేసీఆర్ తెలంగాణ ప్రజలు రాష్ట్ర ముఖ్యమంత్రిని మార్చాలని అనుకుంటున్నారన్నారు. కేసీఆర్ వెంటనే బేషరతుగా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా నియోజకవర్గంలోని ప్రతి పల్లెల్లో అంబేద్కర్ విగ్రహం ముందు కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేయాలని ఆలేరు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. దళితులు బహుజనులు పేద వర్గాలందరికీ భారతదేశం అభివృద్ధి చెందే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాజ్యాంగాన్ని మార్చాలనే పదాన్ని వాపసు తీసుకోవాలి. పిసి రాష్ట్ర పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు ఆలయ నియోజకవర్గంలోని 8 మండలాలు అన్ని గ్రామాలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ముందు కేసీఆర్ గారు దిష్టిబొమ్మను దహనం చేయాలి. గతంలో కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం వల్లనే తెలంగాణ వచ్చిందని ఆ రోజు మాట్లాడి ఇవాళ 2-4 ధోరణి విధంగా రాజ్యాన్ని మార్చాలనడం కేసీఆర్ కు తగదు. కేసీఆర్ వాపసు వాటనింబడే వాపసు తీసుకోవాలి. 140 కోట్ల మందికి కేసీఆర్ క్షమాపణ చెప్పాలి. కేసీఆర్ గారు ఇలా రాజ్యాంగాన్ని మార్చాలంటున్నారు కానీ తెలంగాణ ప్రజలు నిన్నే మార్చాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు. 2023లో ఖచ్చితంగా గోరి కడతారు. కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అన్ని వర్గాలను అభివృద్ధి చేసే దశగా రాసినటువంటి రాజ్యాంగాన్ని ఇలా హేళన చేసి రాజ్యాంగం మార్చాలనడం నీకు అవివేకంగా ఈ ఆలయ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో నీ దిష్టిబొమ్మ దానం చేయాలని చెప్పి కాంగ్రెస్ శ్రేణులకు పిలిపించడం జరుగుతుంది. మంచిర్యాల జిల్లా మందమరి మండలం క్యాతనపల్లి మున్సిపాలిటీ పట్టణ బీజేపీ పార్టీ అధ్యక్షులు మహంకాళి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పట్టణంలోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడిన మాటలు రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడారని, ఇది చాలా సిగ్గుచేటని, అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును కూడా తప్పుపడుతూ మాట్లాడారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి మాటలను పట్టణ బీజేపీ ఖండిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఆరుమల్ల పోషం, బీరమల్ల రాజయ్య తదితరులు పాల్గొన్నారు. నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో మరి నిన్న ప్రెస్ మీట్ పెట్టి కేవలం ఇది ఒక బడ్జెట్ కాదు, ఇది కేవలం గుండు సున్నా, తెలంగాణకు ఎలాంటిది కూడా మరి కేటాయింపులు జరగలేదని చెప్పి మరి మాట్లాడడం జరిగింది. కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని దూషించాలనే ఒక లక్ష్యంతో నిన్న మరి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈరోజు నిన్న ఏదైతే బడ్జెట్లో దాదాపు ఈ రాష్ట్రానికి 45,000 కోట్ల రూపాయలు కేటాయించినప్పటికీ కూడా మరి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని చెప్పి ఏదైతే తెలంగాణ ప్రజలను దాదాపుగా 7 ఏళ్ల పరిపాలన జరిగినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మరి మాయమాటలు చెప్తూ ప్రజలను
మభ్యపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఒక పక్క ఏదైతే భారతదేశ కాన్స్టిట్యూషన్ని రచించిన అంబేద్కర్ని కూడా మరి ఒక దూషించి మరి ఒక రాజ్యాంగం చెత్త రాజ్యాంగం అని చెప్పి ఈ రాజ్యాంగాన్ని మరి తొలగించాలనే ఏదైతే దురుద్దేశం ఉన్నదో ఈ దురుద్దేశాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఏదైతే పేదవాడి కష్టాలను చూసి చలించిపోయే వెంకన్న పేదవారి సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. తనను నమ్ముకున్న కార్యకర్తలకు అభిమానులకు ఎల్లప్పుడూ వెంకన్న అండగా ఉంటారు. సమాజమే ఇల్లుగా మార్చుకుని నిరంతరం ప్రజాసేవలో ఉండే వెంకన్న ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. స్వార్థంతో రాజకీయం చేసే నాయకులు ఉన్న ఈ రోజుల్లో మట్టిలో మాణిక్యంలా నిస్వార్థంగా రాజకీయాలకు అతీతంగా ఎన్నో కుటుంబాలను ఎంపీ కోమటిరెడ్డి ఆదుకున్నారు. పార్టీ కార్యకర్తలకు అండగా నిలిచిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలంలో ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బత్రిన నరేష్, పల్లెపాటి గ్రామం మరియు కొరటికల్ గ్రామ పాల చైర్మన్ అనారోగ్యంతో కొమరెల్లి నర్సయ్య మరణించగా ఈ విషయం తెలుసుకుని పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఉన్న ఎంపీ కోమటిరెడ్డి మరణించిన వారి ఆడబిడ్డలు బత్తిన భవిత, బత్తిన దివ్య, కొమరెల్లి శిరీష, కొమరెల్లి వైష్ణవి, కొమరెల్లి పూజిత పేర్ల మీద ఒక్కొక్కరికి 50,000 రూపాయలను తన సొంత డబ్బులతో సుకన్య సమృద్ధి యోజన పథకం ద్వారా స్థానిక తపాలా కార్యాలయంలో ఫిక్స్డ్ డిపాజిట్ను స్థానిక నాయకుల ద్వారా చేయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మంగమ్మ, శ్రీశైలం గౌడ్, జెడ్పీటీసీ నరేందర్ గుప్తా, ఫ్యాక్స్ చైర్మన్ శేఖర్ రెడ్డి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిద్ధులు, సర్పంచులు వెంకటేశ్వర్లు, నగేష్, ఎల్లయ్య, యాదయ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. నరేష్ అనే వ్యక్తి వంట మాస్టర్గా పనిచేయడానికి ఆయన భువనగిరి ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఇస్కలారి అడ్డొచ్చి కొద్దిగా యాక్సిడెంట్లో అకస్మాత్తు చనిపోవడం జరిగింది. అతనికి ఇద్దరు పిల్లలు, చిన్నపిల్లలు కాబట్టి మన ఎంపీ గారు స్పందించి కొమిటెడ్డి వెంకటరెడ్డి గారు మనిషికి 50,000 రూపాయల లెక్క ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వాళ్లకు భవిష్యత్తుకు తన సాయం కొత్త చేసిందని చెప్పని చేసింది కాబట్టి అతనికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరియు కొరటికల్లు గ్రామ పంచాయతీ పరిధిలో రేగులకుంటలో కోరి నరసింహనే క్యాండిడేట్ కరోనా వల్ల చనిపోవడం చాలా దారుణం అనిపించింది. అతనికి 3 ఆడపిల్లలు చాలా ఇబ్బంది పడుతుంది కాబట్టి తల్లిని లోటని ఉంటుంది కాబట్టి ఎవరికైనా బాధను తెలుసు కాబట్టి ఆ రోజు ఎంపీ గారు వాడికి మన రేగులకుంట రావడం జరిగింది. వచ్చినప్పుడు వాళ్ళకు కూడా ఆ పాపం బాధ చూసి వాళ్ళకు కూడా ఒక మనిషికి 50,000 రూపాయల లెక్క ఈరోజు మన పోస్టాఫీస్లో ఆత్మకూరు పోస్టాఫీస్లో డిపాజిట్ చేయడం జరిగింది. మా డాడ్ లేనందుకు చాలా బాధపడుతుంది. ఇంతకంటే మాకు ఎడ్యుకేషన్ కి అంత ఉద్యోగాలు చాలా ఉంచానుకోవాలి. ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం అది అందించిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. సమాన హక్కులు కల్పించారు, రాజ్యాంగ హక్కులు కల్పించారు, పాలించే అధికారం ఇచ్చారు. అలాంటి రాజ్యాంగాన్ని తీసివేయాలంటూ కేసీఆర్ మాట్లాడి అంబేద్కర్ని అవమానించారు. చాయ్వాలా కూడా ప్రధాని కావచ్చని, దళితుడు రాష్ట్రపతి కావచ్చని చెప్పింది. దోపిడీ ఆస్కారం లేకుండా, బంధుప్రీతి లేకుండా సమతని పంచింది మన రాజ్యాంగం. కానీ దాన్ని మార్చాలి అనడం సిగ్గుచేటు. తెలంగాణ రాష్ట్రం కూడా ఆర్టికల్ 3 ద్వారా వచ్చింది. అసెంబ్లీలో మెజార్టీ ఆమోదం లేకుండా ఇవ్వచ్చని రాశారు. ఆ రాజ్యాంగం సాక్షిగా సీఎం అయిన కేసీఆర్ భాష అవమానకరంగా, జగుప్సాకరంగా ఉంది. దరిద్రపు ముఖాలు, మందికి పుట్టిన వారని ముద్దాడిన వాళ్ళు, మెంటల్ గాళ్ళు, దిమాగ్ ఖరాబైన వారు అని మాట్లాడారు. అవన్నీ మీకే వర్తిస్తాయి. అసలు ఈ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎందుకు నేను, నా తర్వాత నా కొడుకు, మనవడు రావాలని అనుకుంటున్నారు? స్వేచ్ఛ లేకుండా చేశారు. మీడియా పత్రికకు అన్ని చేతుల్లో పెట్టుకున్నారు. కోట్ల రాయి తీయలేని వాడు ఏట్లో రాయి తీస్తా అంటున్నారు. దేశంలో ఉన్న ఐఏఎస్లతో మీటింగ్ పెడతా అంటున్నారు. ఒక
ఆకొనూరు మురళి ఒక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆత్మను చంపుకోలేక బయటకు పోయారు. సీఎం ఆఫీసులో ఒక్క ఎస్సీ ఎస్టీ ఆఫీసర్ ఉండాలి అని నేను అడిగేదాకా దిక్కులేదు. ఆఫీసర్స్ అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి కదా. ప్రపంచంలో అత్యధిక మెంబర్షిప్ ఉన్న పార్టీ బీజేపీ. 18 కోట్ల మంది మెంబర్షిప్ ఉంది. ఈ పార్టీని నువ్వేం చేయలేవు. ఈ రాజ్యాంగం తీసి కల్వకుంట్ల రాజ్యాంగం కావాలా, రాచరిక పాలన కావాలా? కాళ్ళు మొక్కేవారు ఉండిపోయారు, ఆత్మగౌరవంతో ఉన్నవారు బయటకు వచ్చాం. టీఎస్ ప్రైట్ సబ్సిడీ ఏవి, డబుల్ బెడ్రూమ్ ఇవ్వట్లేదు, దళిత బంధు ఏమైంది? ఇవన్నీ ఓట్ల కోసమే ప్రకటిస్తారు తప్ప ప్రజల కోసం కాదు. హైదరాబాద్ 20,000 కుటుంబాలకు ఇస్తానన్నారు, ఎందుకు ఇవ్వలేదు? కేసీఆర్ రాజ్యాంగంలో తనకు ఓటు వేస్తే సంక్షేమ పథకాలు ఉంటాయి, స్వేచ్ఛగా బ్రతకొచ్చు. తెలంగాణ కేసీఆర్ పట్ల భగ్గుమంటోంది, సంఘాలు తీసివేస్తామంటున్నారు. బదిలీలు చేస్తే ఆత్మహత్య చేసుకున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ప్రజలను కలవవు. నా రాజ్యంలో ధర్నా చౌక అక్కర్లేదన్నావు, చివరికి నువ్వే ధర్నా చేస్తావు. సీఎం సంస్కార హీనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. హమారా ముఖ్యమంత్రి అవమాన్ సే జో హో రహా హై, మే ఏక హి ముఖ్యమంత్రి జీ కో డిమాండ్ కర రహా హూ, ఆప్కా కౌన్సా రాజ్య కౌన్సా కాన్స్టిట్యూషన్ చాహియే, జో హమారా కాన్స్టిట్యూషన్ మే హమ్కో హక్ దియా థా, హమ్కో స్వేచ్ఛా దియా థా, హమ్కో సమాన్ జీవిత रखने के लिए दिया था. हमारा कॉन्स्टिट्यूंसी सारे दुनिया के अंदर तो एक्सेलेंट कॉन्स्टिट्यूंसी बोल के हम समझते थे, जो हमारा अंबेडकर जी ने इस देश के अंदर सारे लोगों को समान जीवित रखने के लिए जो किया था उसको अपमान किए थे. डेफिनेटली जो तेलंगाना आवाम ने जो मौका मिलेगा जब बताएगा. ठीक है, थैंक यू सर. ఏమన్నా వాళ్ళకో న్యాయం అనుకో న్యాయం ఏంటంటే, అంటే వాళ్ళు కేసీఆర్ గారు రాజ్యాంగం రావాలని కోరుకుంటారు. కేసీఆర్ గారు రాజ్యాంగం అంటే ఉన్నవాళ్ళు బతికే రాజ్యాంగం, తన కుటుంబం బతికే రాజ్యాంగం, తన బంధువులు బతికే రాజ్యాంగం తప్ప పేదలు బతికే రాజ్యాంగం కాదని అర్థమైంది. తప్పకుండా వీటి మీద ఇప్పుడే తెలంగాణ భక్కుమంటారు. ఇప్పుడే దంత సంఘాలు కావచ్చు, దంత నాయకులు కావచ్చు, ఆత్మీయ సంఘాలు కావచ్చు, అవన్నీ కూడా పట్టుమంటున్నాయి. మీరు గతంగా చేసిన రెండు కూడా గుర్తు తెచ్చుకుంటున్నారు. మున్సిపాలిటీ సమావేశం అందరాల 2-10,000 మందిని ఒక కలబడితో తీసేస్తే మళ్ళీ ఉద్యమించి తెచ్చుకున్నారు. ఆర్టీసీ సమావేశం తెలుసు, మొత్తం ఆర్టీసీ నుంచి పెద్ద దేశం. అరే కార్మిక హక్కు, సంఘం పెట్టుకునే హక్కు, సంఘం కేవలం చేసే హక్కు లేని వాళ్ళకు ఉన్నటువంటి రాజ్యాంగం హక్కు అది. మరి దాన్ని కూడా మీ నిన్నమైన ఉద్యోగం ఎక్కడన్నా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఏ రాష్ట్రంలో అయినా ఆత్మహత్య చేసుకుంటున్న సందర్భం ఉందా? ఒక్క తెలంగాణ దిక్కుమాలపై ఉంది. వాళ్ళంటే గొప్ప పరిపాలన ఏం పెట్టుకోవాలి? ఏడేళ్ళు కొన్ని ప్రయోజనపడ లేవు, ప్రజలకు అవలేకపోయింది. మీరు ఎక్కడ ప్రజలకు అవసరం వచ్చి ఆపద వచ్చి వాళ్ళు ఉద్దతితో ఎక్కడ చెప్పుకోవాలి తెలుగు పరిస్థితి వచ్చింది. మీరు ఏమైనా ఒకటి చేశారు, నా రాజ్యంలో సంఘాలకెళ్ళలేదు, నా రాజ్యంలో సంఘాలకెళ్ళలేదు, నా రాజ్యంలో టెంట్లకెళ్ళలేదు, నా రాజ్యంలో ధర్నా చౌకలకెళ్ళలేదు, నా రాజ్యంలో నేనే మొత్తం ఇక దుడ్డు వేసి తెచ్చుకొని అన్ని పరిపాలిస్తా చెప్పింది. కానీ చివరికి ఉండే పోయి హైదరాబాద్ గారు దండ చేసే పరిస్థితి వచ్చింది. నీవు నీ మధ్యవర్గ సాధ్యం ఇవాళ ముఖ్యమంత్రి గారి ఈ భాషని, ముఖ్యమంత్రి గారి సంస్కార హీనాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తప్పకుండా దీని మీద ప్రజాక్షేత్రంలోనే, ప్రజాక్షేత్రంలోనే ఇలాంటి వాళ్ళకి ఏమి శిక్ష విధించాము తెలియజేస్తాం. జోగులాంబ గద్వాల జిల్లాలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టి భవన్ దగ్ధం చేశారు. నిన్న జరిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, భారత రాజ్యాంగాన్ని మార్చాలని కోరడం అంటే యావత్ భారతదేశ అణగారిన కులాల ప్రజల హక్కులను, ఆత్మగౌరవాన్ని కించపరచడమేనని సామాజిక కార్యకర్తలు రాజ్వర్ధన్, తిరుమలేష్ పూర్తిగా ఖండించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 3 ద్వారానే ఏర్పడిందని అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని దళితుని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి మాట మార్చి దళితులను మోసం చేయడం జరిగిందన్నారు. ఇప్పుడు ఏకంగా రాజ్యాంగాన్ని మార్చాలని కోరడం అంటే అణగారిన వర్గాల హక్కులను హరించడమేనని అన్నారు. ఇప్పటికైనా ఆయా రాజకీయ పార్టీల్లో ఉండే దళిత నాయకులు మీ ఆత్మగౌరవాన్ని చంపుకుని మీ ఆలోచన విధానాన్ని తాకట్టు పెట్టి
పదవుల కోసం ఆశపడినట్లయితే భవిష్యత్తులో భావితరాల అణగారిన వర్గాల పిల్లలకు ఏం సమాధానం చెప్తారో మీరే తేల్చుకోవాలన్నారు. రాష్ట్రంలో దేశంలో భారత రాజ్యాంగాన్ని మార్చాలని ఎవరు మాట్లాడినా వారికి ఓటుతోనే సమాధానం చెప్పి వారికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా గౌరవం ఉన్నా ప్రెస్ మీట్లో భారత రాజ్యాంగం పట్ల మాట్లాడిన మాటలు ఇప్పటికైనా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే భవిష్యత్తులో తలపెట్టే ఏ కార్యక్రమానికైనా సిద్ధమని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీను ప్రసాద్ ఆసన రవి విజయ్ కుమార్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఖబర్దార్ రాజ్యాంగం దొరల పాలన అంతం కావాలి దొరల పాలన దొరల పాలన నశించాలి నశించాలి కేసీఆర్ డౌన్ డౌన్ కేసీఆర్ డౌన్ డౌన్ కేసీఆర్ డౌన్ డౌన్ కేసీఆర్ డౌన్ డౌన్ ఖబర్దార్ ఖబర్దార్ కేసీఆర్ ఖబర్దార్ రాజ్యాంగం జోలికొస్తే దాటదీసాం దాటదీసాం ఖబర్దార్ ఖబర్దార్ కేసీఆర్ ఖబర్దార్ 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 కేసీఆర్ ఖబర్దార్ రాజ్యాంగం జోలికొస్తే దాటదీసాం దాటదీసాం దొరల పాలన అసం కావాలి నశించాలి దొరల పాలన నశించాలి నశించాలి దొరల పాలన నశించాలి నశించాలి బహుజన పాలన రావాలి రావాలి బహుజన పాలన రావాలి రావాలి బహుజన బహుజన సమాజ్ పార్టీ జోగులాంబ గద్వాల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉండవల్లి మండల పరిధిలో టోల్గేట్ దగ్గర నిర్వహించిన నిరసన కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ ఎం కేశవరావు మాట్లాడుతూ మహనీయులు రచించిన భారత రాజ్యాంగాన్ని కాదు అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసి ప్రజల కష్టార్జితాన్ని యథేచ్ఛగా దోపిడీ చేస్తున్న వర్గాలకు ప్రతినిధిగా ఉన్న నీలాంటి నాయకులను మార్చాలని పిలుపునిచ్చారు. మన హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత భావి భారత పౌరులది యువతది జ్ఞానవంతులదని కొనియాడారు. కేసీఆర్ భారత రాజ్యాంగం గురించి మాట్లాడిన మాటలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ మీకు దమ్ముంటే తెలంగాణలో యూనివర్సిటీ స్థాపించండి, ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వండి. పోలియో వ్యతిరేక కేసీఆర్, అంబేద్కర్ వ్యతిరేక కేసీఆర్, రాజ్యాంగ వ్యతిరేక కేసీఆర్, బహుజనుల వ్యతిరేక కేసీఆర్, బీసీ హక్కుల వ్యతిరేక కేసీఆర్, ఎస్సీ ఎస్టీల వ్యతిరేక కేసీఆర్, మత మైనార్టీల వ్యతిరేక కేసీఆర్, మహిళా హక్కుల వ్యతిరేక కేసీఆర్, దొరల తత్వానికి గుర్తు కేసీఆర్, ప్రజాస్వామ్య వ్యతిరేక కేసీఆర్ అనే నినాదాలతో పాటు పూలే అంబేద్కర్ ఆలోచన విధానం వర్దిల్లాలి, బహుజన్ సమాజ్ పార్టీ జిందాబాద్ కాన్షీరామ్ పని విధానం వర్దిల్లాలి, బెహేన్ మాయావతి నాయకత్వం వర్దిల్లాలి, ఏనుగుర్తుకు ఓటేద్దాం, బహుజన్ రాజ్యం స్థాపిద్దామంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ ఎం కేశవరావు తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగం పోలీసులు ఆఫీసర్లు
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో సీఐ రఘుపతిరెడ్డి పర్యవేక్షణలో ఎస్ఐ శ్రీధర్ ఆధ్వర్యంలో పోలీసులు విస్తృత వాహనాలు తనిఖీలు చేపట్టారు. ఈ చలాన్లు పెండింగ్లో ఉన్న 10 మంది వాహనదారులతో ఈ చలాన్లు కట్టించారు. సరైన ధ్రువపత్రాలైన ఒక ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశారు. వాహనదారులు మోటార్ వెహికల్ చట్టం ప్రకారం తమ వాహనాలకు సరైన ధ్రువీకరణ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని ఎస్ఐ శ్రీధర్ తెలిపారు. తాగి వాహనాలు నడిపితే వాహనదారులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. నువ్వు సార్ మళ్ళీ డోన్ పట్టణంలోని ఎంపీడీఓ ఆఫీసులో గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య, డోన్ మండల గ్రామ సర్పంచ్లు మరియు విలేజ్ సెక్రటరీ ఏఎన్ఎంలు పాల్గొన్నారు. అంగన్వాడీ వర్కర్స్, ఆశా వర్కర్లు పాల్గొని ఎంపీడీఓ శ్రీనివాసులు, ఐసీ డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ కోఆర్డినేటర్ డాక్టర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఈ విషయాలను వివరించారు. చాలా బాగలేదు అని చెప్పేసి ఒక 2.5 గంట పడుతుంది వల్ల చేయడానికి ఒక ఇంజనీరింగ్ అంటే. అదే కాకుండా అసలు ఒక మ్యాప్ వేసుకొని అసలు ఊళ్ళో ఉన్నటువంటి వాటర్ ఎక్కడి నుంచి ఏ సోర్సెస్ నుంచి ఎక్కడికి వస్తున్నాయని చెప్పేసి ఒక మ్యాప్ ద్వారా మొత్తం సోర్స్ పైప్ లైన్ మొత్తం ఊరు పైప్ లైన్ మొత్తం వచ్చేసి ఒక మ్యాప్ ద్వారా వేసుకొని కూర్చొని ఈ ఏరియాలో జనాలు ఎక్కువ, ఈ ఏరియాలో నీళ్ళు ఇలా పోతుంది, ఈ ఏరియాలో వాల్వ్ ఇక్కడ ఉంది అని చెప్పేసి ఒక ఐడియా చూస్తే మ్యాప్లో పైప్ లైన్ ఈ విధంగా ఉంది, ఇక్కడ వాల్ ఉంది, ఇక్కడ ఎత్తు పొలం ఉంది, ఇక్కడ వాటర్ పోకపోవచ్చు, నీళ్ళు ఇక్కడ ఎక్కువ అవసరము, ఇక్కడ తక్కువ అవసరము. నేను ఐఈసీ
డిస్టిక్ కోఆర్డినేటర్గా జల్ జీవన్ మిషన్ డిస్టిక్ ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్లో మన కర్నూలు జిల్లా ఐఈసీ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. ఈరోజు డోన్ మండలంలో జల్ జీవన్ మిషన్ కార్యక్రమాలపై మన డోన్ మండలంలో ఉన్నటువంటి సర్పంచులకు, పంచాయతీ సెక్రటరీలకు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు, అదేవిధంగా ఆరోగ్య మిత్రులకు, అంగన్వాడీ వర్కర్లకు అందరికీ ఈరోజు ఈ జల్ జీవన్ మిషన్ పైన అవగాహన కార్యక్రమాలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇందులో ముఖ్యంగా ఈ జల్ జీవన్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం 2024 నాటికి ప్రతి ఇంటికి సురక్షిత మంచినీటి కుళాయిని ఉచితంగా అందించాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఇప్పటికే ఉన్నటువంటి కుటుంబాలతో పాటుగా కొత్తగా నిర్మాణమయ్యేటువంటి వాటికి కూడా భవిష్యత్తులో ఈ గ్రామస్థాయి లెవెల్లో గ్రామస్థాయి కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.